Good morning, friends. Namaste. Welcome all. Andar mute chesukondama. Andar mute chesukondi daichesi. All right. So manam ee roju mana topic lo vellipothunnam. Yes. Inta varaku last part lo part 49 page number 49 lo little, a little, few, a few, alage many, much, so, so many, too much, ilanti padalato manamo, arthalenti, with examples enti, vanni kuda chudam jarigindamma, okasari vidyarthulu emanna miss ayyante ganaka last previous class chudandi, arthamaipoddi meeku, okay, ee roju mana topic lo పేజ్ నంబర్ 50లో ఉన్నామమ్మా. పేజ్ నంబర్ 50లో చాలా ఎక్కువ, చాలా ఎక్కువ అంటే ఇక్కడ లాట్ ఆఫ్ అని లాట్స్ ఆఫ్ అని వాడుక ఎలా చేయాలి అనేది చూస్తున్నాము. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకొని ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు నీట్గా అర్థమవుతుందమ్మా. ఏ లాట్ ఆఫ్, లాట్స్ ఆఫ్, ఈ రెండు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, చూద్దాం అసలు ఏ లాట్ ఆఫ్, లాట్స్ ఆఫ్ ఎలా చెప్పాలి. క్లాసులో చాలా మంది విద్యార్థులు ఉన్నారు అని చెప్పాడు. క్లాసులో చాలా మంది విద్యార్థులు ఉన్నారు అని అన్నాడు. ఇక్కడ విద్యార్థులు గమనించాలి, అమ్మ రాయకూడదు రోహన్ వర్మ. రోహన్ డిలీట్ చేయది, రోహన్ హలోను క్లాసులో చాలా మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ మీరు ఎలా రాయొచ్చు, దీన్ని ఇంగ్లీష్లో ఎలా రాయాలి అనేది చూడండి. క్లాసులో చాలా మంది విద్యార్థులు ఉన్నారు అన్నప్పుడు దేర్ ఆర్ అంటే అక్కడ ఉన్నారు అని, దేర్ ఆర్ అంటే అక్కడ ఉన్నారు అని, దేర్ ఆర్ చాలా మంది విద్యార్థులు, చాలా మంది విద్యార్థులు. ఇక్కడ లాట్ ఆఫ్, దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, ఎక్కడ క్లాస్లో, ఇన్ ద క్లాస్. ఇక్కడ అందరికీ డౌట్ వస్తుంది సార్, ఈ లాట్ ఆఫ్ అని రాశాం కదా, దీని బదులు లాట్స్ ఆఫ్ అనొచ్చా, లాట్స్ ఆఫ్ అనొచ్చా, బాగినండి అనవచ్చు. లాట్ ఆఫ్ అన్నా అని అనొచ్చు, లేదా లాట్స్ ఆఫ్ అని కూడా అనవచ్చు, తప్పేం లేదు, మీనింగ్ ఏం పెద్దగా తప్పేం కాదు. దేర్ ఆర్ ఏ లాట్ అనండి. ఇక్కడ మీరు లాజిక్ ఒకటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ వాడేటప్పుడు ఏ లాట్ అని చెప్పండి, లేదు లాట్స్ ఆఫ్, రెండు ఒకటే మీనింగే, చాలా చాలా, లేదు నీకు ఇంకా అంత రాలేదు, మెనీ, సో మెనీ, నీ ఇష్టం, అది అన్నీ ఒకే మీనింగ్లే. మెనీ వాడుకోవచ్చు, సో మెనీ కూడా వాడుకోవచ్చు, నీకు ఒకవేళ ఇది నోటికి రాకపోతే. లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్, ఎలా చెప్పినా తప్పు లేదు. కాబట్టి ఏ లాట్ ఆఫ్ అన్నా వస్తే ఇలా చెప్పండి నోటికి, లేదు
లాట్స్ ఆఫ్ అని చెప్పడానికి వస్తుంది సార్ అంటే ఇలాగైనా చెప్పండి. ఒకవేళ ఇది ఏమి రాలేదు సార్ నాకు అంటే ఇలా చెప్పండి, మెనీ అనండి, సో మెనీ అనండి. ఏది మాట్లాడకపోతే నువ్వు తప్పు చేసినట్టు కానీ ఏదో ఒకటి మాట్లాడాలి. ఇంగ్లీష్లో ఇన్ని రకాల పదాలు ఎందుకు ఉన్నాయంటే సపోర్ట్ చేసుకోవడానికి. సో అది మాట్లాడడం వెరీ ఇంపార్టెంట్. దీని వరకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చమ్మా. దీని వరకు సార్ నాకు డౌట్ ఉంది సార్ అని అడిగితే చెప్పండి, అడగండి. దీని వరకు ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. క్లాసులో చాలా మంది విద్యార్థులు ఉన్నారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. దేర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. దేర్ ఆర్ సో మెనీ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. ఇలా చెప్పుకోవచ్చు. చెప్పండి అమ్మా. డౌట్ ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ లేదు అంటే ఒకటేనా సార్? అర్థం కాలే బాబు, ఇంకొకసారి చెప్పమా. రెండు ఒకటేనన్నా, అదే నేను నాలుగు అది ఒకటే కాదు. మళ్ళీ ఇటు చూడు, ఏ లాట్ ఆఫ్ అన్నా ఒకటే, లాట్స్ ఆఫ్ అన్నా ఒకటే. మళ్ళీ ఏ లాట్స్ ఆఫ్ అనరాదమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి అందరు. ఏ లాట్స్ ఆఫ్ అనరాదు, ఏ వచ్చినప్పుడు ఈ లాట్ అనాలా, ఏ లాట్ అనాలా అంతే. ఏ లాట్ ఆఫ్ అన్నాను, లాట్స్ ఆఫ్ అన్నాను, మెనీ అన్నాను, సో మెనీ అన్నాను, అన్ని ఒకటే మీనింగే కదా. ఓకేనా? డౌట్ ఎవరికైనా డౌట్ ఉంటే ఇంకా అడగండి. ఎనీ డౌట్స్? షల్ ఐ గో? ఓకేనా ఇది? ఓకే సార్. ఇప్పుడు ఒక్కసారి దీంట్లో గమనించండి, ఎంచదగినవా ఎంచదగినవి కానివా, కౌంటబులా అన్కౌంటబులా అన్నా ఎవరు చెప్తారు? కౌంటబుల్. సో ఇక్కడ చాలా మంది విద్యార్థులు అన్నప్పుడు కౌంటబులే. కాబట్టి ఒక విషయాన్ని గమనించండి, కౌంటబుల్లో కూడా లాట్ ఆఫ్ అనొచ్చు, లాట్స్ ఆఫ్ అనొచ్చు. అలాగే అన్కౌంటబుల్లో కూడా లాట్ ఆఫ్ అనొచ్చు, లాట్స్ ఆఫ్ అనొచ్చు, కానీ మెనీ సో మెనీ వాడరాదు. అది ఎలాగో ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను, బాగినండి అమ్మా. అంటే కౌంటబుల్స్కి కావచ్చు, అన్కౌంటబుల్స్కి కావచ్చు, ఏ లాట్ ఆఫ్ వాడచ్చు, లాట్స్ ఆఫ్ వాడచ్చు. ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇక్కడ. ఈరోజు అమ్మ అందరు వినండి అమ్మా, ఈరోజు నేను ఎక్కువ పాలు తాగాను అని అన్నా, అందరు వినాలా. ఈరోజు నేను ఎక్కువ పాలు తాగాను, దీనికి చూడండి మీరు ఏ లాట్ ఆఫ్ మిల్క్ అనొచ్చు, లాట్స్ ఆఫ్ మిల్క్ అనొచ్చు, ఇక్కడ మచ్ అనొచ్చు. ఇప్పుడు అర్థమైందమ్మా? ఇక్కడ మెనీ అన్నాం, ఇప్పుడు అర్థమైందా? మెనీ అనేది కేవలము కౌంటబుల్స్కి. బాబు అందరు వినండి, మెనీ అనేది ఏమ్మా ఎవరికిది? మెనీ అనేది కేవలము కౌంటబుల్స్కి, మచ్ అనేది కేవలము అన్కౌంటబుల్స్కి. కానీ కంబైన్ వర్డ్, మచ్కు మెనీకు కంబైన్ వర్డ్ ఎవరు? ఏ లాట్ ఆఫ్. ఇప్పుడు అర్థమైందమ్మా? ఏమ్మా క్లియర్? అందరు క్లియర్ గా ఉన్నారా? మెనీ అన్నా మచ్ అన్నా ఈ లాట్ ఆఫ్ కి అర్థము. ఈ లాట్ ఆఫ్ అనేది కౌంటబుల్స్ కు వాడుకో, అన్కౌంటబుల్స్ కు వాడుకో, ఇటుపక్క వాడుకో, అటుపక్క వాడుకో, ఏం ప్రాబ్లం లేదు. కానీ కేవలము మెనీ అనేది కౌంటబుల్స్ కు మాత్రమే వాడుకోవాలి, మచ్ అనేది అన్కౌంటబుల్స్ కు మాత్రమే వాడుకోవాలి. ఇక్కడ చూడండి, ఐ డ్రాంక్ లాట్ ఆఫ్ మిల్క్ టుడే, నేను ఈరోజు చాలా ఎక్కువ పాలు తాగేశానంట, అలాగైనా చెప్పొచ్చు. నేను ఈరోజు లాట్స్ ఆఫ్ మిల్క్ అనొచ్చు, అలాగైనా చెప్పొచ్చు. మచ్ అనొచ్చు, మచ్ అనే ఎందుకంటామంటే ఇది అన్కౌంటబుల్ కాబట్టి. ఏమ్మా అర్థమైంది ఇప్పుడు? ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చమ్మా, మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను. నేను ఈరోజు ఎక్కువ పాలు తాగానండి, ఎక్కువ పాలు త్రాగాను. ఇక్కడ ఐ డ్రాంక్ లాట్ ఆఫ్ మిల్క్ టుడే. ఇక్కడ లాట్ ఆఫ్ అన్నాడు, భారతం చేసుకోండి. లాట్ ఆఫ్ అంటున్నాడు ఇక్కడ. లాట్ ఆఫ్ అంటే అదేం సార్? అన్కౌంటబుల్స్ కా కౌంటబుల్స్ కా అని డౌట్ రావచ్చు మీకు. ఇది రెండిటికీ నడుస్తుంది, కౌంటబుల్స్కి నడుస్తుంది, అన్కౌంటబుల్స్కి నడుస్తుంది.
మాట్లాడేటప్పుడు మీరు అది లిక్విడ్ స్టేట్లో ఉన్నా సాలిడ్ స్టేట్లో ఉన్నా హ్యాపీగా మీరు ఎలాట్ ఆఫ్ వాడుకోండి, తప్పు లేదు. ఎంచదగినైనా ఎంత దగంది కానైనా ఏదానికైనా వాడుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మెనీ మోర్ ఉంది కదా, మెనీ మచ్ ఉంది కదా, ఇక్కడ ఈ పదాల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. మెనీ అనేది కేవలం కౌంటబుల్స్కి ఉన్న పదమే, మచ్ అనేది కేవలం అన్కౌంటబుల్స్కి ఉన్న పదమే. కాబట్టి ఈ విషయంలో నేను ఈరోజు ఎక్కువ పాలు తాగుతానంటే ఐ డ్రాంక్ ఏ లాట్ ఆఫ్ మిల్క్, మెనీ మిల్క్ అంటారా అమ్మా, మచ్ మిల్క్ అంటావా? అది ఎందుకు అంటే మచ్ అనేది మేము వాడుతుండేటువంటిది లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి ఎంచదగని దానికి అన్కౌంటబుల్స్ అంటారు, అందుకనే మచ్ వాడాలి. సో ఈ విధంగా మీరు గమనిస్తే గనక ఏ లాట్ ఆఫ్ మిల్క్ అనేది మచ్ కావచ్చు, మెనీ కావచ్చు, రెండింటికి ఉపయోగించుకోవచ్చు అకార్డింగ్ టు ది ఆబ్జెక్ట్. ఇక్కడ మిల్క్ ఉంది కాబట్టి చెప్పమ్మా, ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ ఏమన్నా ఉంటే అడగండి అన్న. అమ్మా ఎవరైనా అమ్మా, మోర్ అనేది కేవలం కౌంటబుల్స్, ఎంచుకోదగిన దానికి. మోర్ మిల్క్ అంటావా? ఓహో మోర్ కు వెళ్తావా, ముందుకు పోదాంలేనన్నా. మోర్ గురించి నేను మాట్లాడలా, మెనీ అయితే కౌంటబుల్స్, మచ్ అంటే అన్కౌంటబుల్స్. ముందుకు పోయినప్పుడు చెప్తా మచ్ ఇంకా మోర్ ఉంది, ముందుంది ముసలి పండగ. నెక్స్ట్ పేపర్ అదే రైట్ ఓకే. ఇంకా ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చమ్మా. దీని వరకు అంటే నేను ఏమంటున్నానంటే అమ్మా, డౌట్ ఏం లేదు కదా నాన్న, ఇక్కడ బాగినండి. ఇప్పుడు మెనీ అనే పదము, సో మెనీ అనే పదాలు ఉన్నాయి ఇక్కడ. ఇలా చూడండి మీకు అర్థమైంది, మెనీను సో మెనీను. నెక్స్ట్ ఏమ్మా, మచ్ సో టూ మచ్. ఇప్పుడు నాకు అర్థాలు చెప్పాలి మీరు. ఇప్పుడు ఏ లాట్ ఆఫ్, లాట్స్ ఆఫ్, ఏ లాట్ ఆఫ్, లాట్స్ ఆఫ్. ఎస్ ఇప్పుడు చూడమ్మా, ఒక్కొక్క దాన్ని వివరణ చేస్తా, మీరు చెప్పాలి. ఇప్పుడు అన్ని క్లాస్ చెప్పినాను కాబట్టి మెనీ సో మెనీ చెప్పండి అమ్మా. మెనీ అంటే చాలా, కౌంటబుల్ అన్నిటి చాలానే, ఇది కూడా చాలా ఎక్కువ. సో కౌంటబుల్స్ ఏమన్నా, కౌంటబుల్స్ ఇది, కౌంటబుల్స్, కౌంటబుల్స్ లో మెనీ వాడచ్చు, సో మెనీ వాడచ్చు, లాట్ ఆఫ్ వాడచ్చు, లాట్స్ ఆఫ్ వాడచ్చు. అర్థమైంది? ఇప్పుడు నాలుగు పదాలు, ఒకటిను రెండును మూడును నాలుగును, నాలుగు వాడుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి అన్కౌంటబుల్స్ ఈ పదాలు వాడుకోవాలి. మచ్చును టూ మచ్చును ఏ లాట్ ఆఫ్ లాట్స్ ఆఫ్ వాడుకోవచ్చు, అంటే కాంబైన్ గా ఈ రెండు ఎప్పటికైనా వాడుకోవచ్చు అని అర్థం చేసుకోవాలి. ఈ టేబుల్ చూస్తే కనుక మీకు అదే అర్థం కావాలి, క్లియర్ గా అర్థమైపోవాలి. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఈ లాట్ ఆఫ్ ఏ లాట్స్ ఆఫ్ కౌంటబుల్స్ కు వాడుకోవచ్చు, అన్కౌంటబుల్స్ కు వాడుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా మెనీను సో మెనీను మచ్చును టూ మచ్చును అంటే ఈ విధంగా వాడుకోవచ్చు. ఓకేనమ్మా, ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందా ఎవరైనా? నో సార్. రైటా, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చేద్దామా మరి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పండి, నిదానంగా చెప్పండి. క్లాసులో చాలా మంది విద్యార్థులు ఉన్నారు చెప్పండి అమ్మా, ఎవరు చెప్తారు చెప్పండి. క్లాసులో చాలా మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు ఉన్నారు, దేర్ ఆర్ ఏ లాట్ ఆఫ్ అనాలా. చెప్పేటప్పుడు ఏమనాలా? చెప్పేటప్పుడు దేర్ ఆర్ ఏ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అని చెప్పాలా. నెక్స్ట్ రెండవది, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా, ఫారెస్ట్ ఇన్ ఇండియా, భారతదేశంలో చాలా అడవులు ఉన్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లా నెక్స్ట్, మై ఫాదర్ బ్రాట్ ఏ లాట్ ఆఫ్ స్వీట్స్. మై ఫాదర్ బ్రాట్ ఏ లాట్ ఆఫ్ స్వీట్స్, మా నాన్న చాలా స్వీట్లు తెచ్చాడు. అది ఇంకా ఐ ఆన్సర్డ్ ఏ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామ్, నేను చాలా సమాధానాలు చేశాను. అది వెరీ గుడ్. ఇంకా ఇంకా ఐ రెడ్ లాట్ ఆఫ్ బుక్స్, చాలా పుస్తకాలు చదివానమ్మా నేను. ఐ రెడ్ ఏ లాట్ ఆఫ్ బుక్స్ అన్న. నెక్స్ట్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ కార్స్ ఇన్ ద షెడ్. లాట్స్ ఆఫ్ కార్స్, లాట్స్ ఆఫ్ కార్స్,
లాట్స్ ఆఫ్ అన్న. లాట్స్ ఆఫ్ కార్స్. ఇక్కడ రెండు ఒకటే, లాట్స్ ఆఫ్ అన్న ఒకటే, ఏ లాట్ ఆఫ్ అన్న ఒకటే. ఇటు పక్క ఇలా లాట్స్ ఆఫ్ అని ఇలా చెప్పినా ఒకటే, లాట్ ఆఫ్ అని అలా చెప్పినా తప్పేం లేదమ్మా. షెడ్ లో చాలా కార్లు ఉన్నాయంటే దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ కార్స్ ఇన్ ద షెడ్, లేదా దెర్ ఆర్ లాట్ ఆఫ్ కార్స్ ఇన్ ద షెడ్, ఎలాగైనా చెప్పవచ్చు. నెక్స్ట్, మేము చాలా కిలోమీటర్లు ప్రయాణించాము, మేము చాలా కిలోమీటర్లు ప్రయాణించాము. There are lots of roses in the to the plant. There are lots of roses to the plant. ee mokkaku roja poolu chaala unnayata. Lots of roses, lots of leda a lot of roses an cheppochu emma. Indulo emana doubt lu undaya emma? ee 8 examples lallo meeku edaina itlanti doubt lo doubt lu undaya? Unte adagandi cheppandi. అలాగే ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఎవరైనా నాకు ఇంతవరకు విన్న దాంట్లో సార్ నేను కూడా ఎగ్జాంపుల్ చెప్తాననే వాళ్ళు సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి అమ్మా. చెప్పండి. అంటే నేను చాలా ఇడ్లీ తిన్నాను అని అది. ఐ ఏట్ లాట్స్ ఆఫ్ ఇడ్లీస్. లేదా ఇంకొక రకంగా చెప్తాలే, నేను ఒకటి అడుగుతాను ఎవరు చెప్తారు చూద్దాం. హైదరాబాద్ కు బోలెడు బస్సులు ఉన్నాయి, లేదా చాలా బస్సులు ఉన్నాయి, ఎవరు చెప్తారు? దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ బస్సెస్ టు హైదరాబాద్. ఇదే ఇదే వాక్యాన్ని రివర్స్ లో చెప్పాలా? ఏ లాట్స్ ఆఫ్, ఏ లాట్ ఆఫ్ అవుతుంది అప్పుడు. లాట్స్ ఆఫ్ అనేది ఏమైపోతుంది? ఏ లాట్ ఆఫ్ గా మారిపోతుంది. రెండు రకాలుగా సేమ్, ఒకటే మాత్రమే. అర్థమైందమ్మా? ఈ విధంగా చెప్పాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పండి తల్లి. ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పొచ్చు? అయిపోయిందమ్మా. ఒకరు చెప్పినప్పుడు దాన్ని క్లారిఫై అయినప్పుడు నువ్వు కొన్నోరు కలపాలా, ఓకేనా? రైట్ అమ్మా. తల్లి ఇది ఎవరు చెప్పింది? దేర్ ఆర్ ఏ లాట్ ఆఫ్ పీపుల్స్ ఆన్ ది రోడ్ అని. సుకృత సార్. నన్న ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు చెప్పింది కరెక్టే ఉంది, కానీ ఎప్పుడైనా కానీ నీ జీవితంలో పీపుల్స్ అనే మాట తయాక్ ఇంకా వెంటనే చెప్పిన సార్. అర్థమైందా? ఓకే, ఏం లేదు, అప్పుడే నోటికి తెలియాలా అరే నేను తప్పు చేసినాను అని. ఓకే, రైట్. అది పీపుల్ అనాలి నాన్న. ఓకే, రైట్. దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఎక్కడ? ఆన్ ద రోడ్, అట్ ది థియేటర్, అట్ ది థియేటర్, థియేటర్ వద్ద చాలా మంది ప్రజలు ఉన్నారు. పీపుల్స్ పీపుల్ అనాలి, కానీ పీపుల్స్ అని రాదు. ఇదే ప్లూరల్, పీపుల్ అంటేనే సింగులర్ ప్లూరల్ గా, ఓకేనా? అది అది ఓకే, రైట్. ఇంకా ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్తారమ్మా? ఎవరు చెప్తారు ఇంకొక ఎగ్జాంపుల్? ఎవరైనా ఒకరు చెప్పేసేయండి అమ్మా. ఎవరైనా దేర్ ఆర్ స్టూడెంట్స్, లాట్ ఆఫ్ రావాలి కదా. దేర్ ఆర్ ఏ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆన్ ద ప్లే గ్రౌండ్. ఆన్ ద ప్లే గ్రౌండ్ అనకూడదు, ఇన్ ద ప్లే గ్రౌండ్. ఇప్పుడు చూడు, ఓకేనా? ఇంతేనా? ఇక్కడ స్టూడెంట్స్ అన్నారు కదా, ఓకే, నో ప్రాబ్లం. దేర్ ఆర్ ఏ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద ప్లే గ్రౌండ్. ఓకే, రైట్, ఫైన్. లైబ్రరీ అను. ఐ బ్రేవ్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్. ఏమ్మా? ఐ ఐ సార్ ఐ బ్రాట్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్. ఐ బ్రాట్, బ్రాట్ మీన్స్ కొనుట. కొనాను. ఏం కొన్నానయ్యా? ఐ బ్రాట్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ ఫ్రమ్ ద మార్కెట్. ఫ్రమ్ ద మార్కెట్ నేను చాలా పండ్లు కొన్నాను. ఇక్కడ ఈ లాట్ ఆఫ్ బదులుగా లాట్స్ ఆఫ్ వాడుకోండి, తప్పు లేదు. అది ఇప్పుడు ఏదైనా ఈ విషయంగా చెప్పడం నేర్చుకుందాము. అంటే అన్కౌంటబుల్ విషయానికి వద్దామమ్మా. ఇప్పుడు చూడమ్మా, ఇది ఎవరు చదువుతారో చదవండి అక్క.
ఐ డ్రాంక్ ఎ లాట్ ఆఫ్ మిల్క్ టుడే అన్నాడు అమ్మా. ఐ డ్రాంక్ ఎ లాట్ ఆఫ్ మిల్క్ టుడే, నేను ఈరోజు చాలా పాలు తాగాను, ఎక్కువ పాలు తాగాను, చాలా పాలు తాగాను, అది రైట్. ఇక్కడ ఎ లాట్ ఆఫ్ అన్నాడు, మరి ఇది కౌంటబుల్ అయినా అన్కౌంటబుల్ అయినా ఎ లాట్ ఆఫ్ వాడుతున్నాం కదా అలాగా, ఓకేనా? సో అది ఓకే. ఇప్పుడు చెప్పండి మరి దీని అర్థము, ఐ డ్రాంక్ ఎ లాట్ ఆఫ్ మిల్క్ టుడే, ఈ రోజు నేను ఎక్కువ పాలు తాగాను. రెండో ఎగ్జాంపుల్ ఎవరు చెప్తారో ఒకరు చెప్పండి. Our teacher gave a lot of homework. మా టీచర్ ఈ రోజు ఎక్కువ హోంవర్క్ ఇచ్చింది. Gave a lot of homework. Lot of అంటే చాలా ఇచ్చింది అని అట్లా. నెక్స్ట్ మూడోది. They used a lot of food to cook. To cook తల్లి. వంట వండుటకు. To cook అంటే అర్థం ఏమి? వంట వండుటకు. They used a lot of wood to cook అంటే వారు వంట చేయడానికి ఎక్కువ చెక్కను వాడారు అని అట్లా. నెక్స్ట్. He drinks a lot of coffee every day. He drinks a lot of coffee. ప్రతిరోజు ఎక్కువ కాఫీ తాగుతాడు. ఆ విధంగా. వెరీ గుడ్. నెక్స్ట్ ఐదో చెప్పండి మా. She ate a lot of ice cream yesterday. ఆమె నిన్న ఎక్కువ ఐస్ క్రీమ్ తినింది అట్లా. నెక్స్ట్. They prepared a lot of juice in the party. They prepared a lot of juice in the party. వారు పార్టీలో ఎక్కువ జ్యూస్ తయారు చేశారు అని. నెక్స్ట్. She lost a lot of blood. She lost of blood in this accident. Ame ee accident lo ekko raktanni pogottukunnadi. Adi. Next. I have a lot of experience here. Naaku indulo chaala anubhavam undi. Adi. Ikkada vidyarthulu gamaninchali, mari okka sari clear ga cheptunnanu, baaginandi amma. Ikkada I drank a lot of milk anochu, inkoka maata kuda emanochu talli. I drank a much of ye much of anagurudu thalli maima sari sir ye much anradiga okay na much ante okay I drank much milk today ee roju nenu ekku baal daaganu adi alage rendo cheppu our teacher gave a lot of homework gave a lot of undi ikkada much homework adi malli moododi ఇక్కడ మెనీ పెట్టొచ్చా? మెనీ పెట్టొచ్చా? పెట్టకూడదు సార్. పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే అన్కౌంటబుల్స్ కు మెనీ అయితే రాదు. అలాగా అది లెక్క. క్లియర్ కట్ గా బాగా అర్థం చేసుకుంటున్నారు పదాలు, బాగా అట్లే యూజ్ చేయాలి దాన్ని. He drinks a lot of coffee ante much coffee. Much coffee. She ate a lot of ice cream ante much ice cream. They prepared a lot of juice ante much juice. She lost a lot of blood ante much blood. Much blood. I have a lot of experience ante much experience. Much experience. So aa vidhanga ee line lo manam 8 vakyalu chusam ga talli, ide maadiriga emana much ku sambandhinchinatvanti words emana unte cheppochu meer, examples cheppandi naaku sontanga. మచ్చుకి ఎగ్జాంపుల్ గా ఏ లాట్ ఆఫ్ లేదా మచ్ ఈ రెండిటికి అనుగుణంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఎవరైనా చెప్పొచ్చు. ఇక్కడ విద్యార్థులు గమనించండి, వాటర్ గురించి తీసుకోవచ్చు, ఆయిల్ గురించి తీసుకోవచ్చు, ఏమ్మా పెట్రోల్ గురించి తీసుకోవచ్చు, మిల్క్ గురించి తీసుకోవచ్చు, ఏ హోంవర్క్ ఇలాంటివి ఎగ్జాంపుల్స్ అన్ని మీరు చూస్తూ వచ్చారు. ఇక్కడ గమనించండి, ఇవి కూడా నేర్చుకోవాల్సిన అంటే లింకింగ్ వర్డ్స్ అనమాట ఇలాంటి వాటికి అని. ఐస్ క్రీము, జ్యూసు చూడండి, ఐస్ క్రీము, జ్యూసు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ బావిలో బాగినండమ్మా, ఈ బావిలో ఎక్కువ నీళ్లు ఉన్నావి. ఎవరు చెప్తారమ్మా? ఈ బావిలో ఎక్కువ నీళ్లు ఉన్నవి. Much of water in this
మీకు ఇంకా క్లారిటీ రాలేదని అర్థమే. ఎవరన్నా వేరే వాళ్ళు అర్థమైన వాళ్ళు ఇప్పుడు వచ్చేసి పిడి నాకు కూడా పడే చాలా ఉన్నాయి కాబట్టి there is andama there is andama there are andama there is andama there are andama there are ana unnai kada there is ana sir kotta question vachindi kada mute cheskondi konchu sound cheyakandi neellu uncountable kabatti countable gundu atla kaadu verb idi atla kaadu maa maa amma water anedi eppudu singular ga ne teeskondaka arthamainda okay there is a lot there of water a lot of water in the ante, well in the well nanu ante inge em ledu water is white antam water is black antam water is dirty antam eppudu vinnara meer ee mata water are dirty water are black antaru evaraina gaane vinnara eppudu ninnara alaga ledu sir ala aa vishayamlo manam is antam are anaddu okay na సామాన్యంగా ఇలాంటి సిచ్యువేషన్ సెంటెన్సెస్ మనం డైలీ మాట్లాడడం కాబట్టి మనకు తెలియదు అంతే. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ ద వెల్ లేదు ఏ లాట్ ఆఫ్ అంటే వర్కౌట్ కాదు అని అనిపిస్తే కనుక ఏమనాలి అప్పుడు మచ్ వాటర్ మచ్ వాటర్ ఇన్ ద వెల్ డోంట్ గో దేర్ ఏమనాలా సార్ లిక్విడ్ కంటే ఈజీ వాడాలి కదా సార్ అది నేను అనేది అదే వాటర్ ఈజ్ అనాలా పెట్రోల్ ఈజ్ కాస్ట్లీ అనాలా ఏదానికైనా లిక్విడ్ స్టేట్ లో ఉన్నదానికి ఈజీ అనాలా సింగులర్ గా తీసుకోవాలా కొత్త పరిచయం ఈరోజు ఇది ఈ సెంటెన్స్ చాలా మందికి తెలియని విషయం అనమాట అది వెరీ గుడ్ ఏమో అర్థమైంది అందరికి ఓకేనా అందరు వెరీ గుడ్ ఓకే రైట్ సో ఇట్లా ఎగ్జాంపుల్స్ చూడమ్మా మనము మనకు తెలిసినట్టే ఉంటాయి కానీ జల్దీ తెలియదు అది ఇంకేమన్నా ఎవరైనా ఏమన్నా డౌట్స్ అడుగుతారా టేక్ యువర్ డౌట్స్ టైమ్ అడగాలమ్మా ఎవరైనా డౌట్స్ అడగండి మళ్ళీ క్లారిఫై చేసుకుందాం చెప్ప తల్లి ఇంకా ఎవరైనా డౌట్ ఏం లేదా అందరూ క్లియర్ అంటే ముందుకు పోదాం ఇక టైం వేస్ట్ చేయొద్దండి ఎస్ సౌండ్స్ తీసేయండి అమ్మా అది ఓకే కదా ఇంకా అందరూ మూవ్ అనండి ఇక మళ్ళీ మాకు అర్థం కాలేదు మాకు చెప్పరు మీరు సరిగా అనకండి రైట్ ఓకే అమ్మా ఇప్పుడు మనము నెక్స్ట్ వర్డ్కి వెళ్తున్నాం తల్లి ఈ పేరు సెవరల్ సమ్ ఈ పదాలు చూడండి ఒకసారి రెండు ఇవి రెండు ఒకే మాదిరిగా కనిపించేటువంటి గొప్ప పదాలు ఇవి డైలీ వాడుక పదాలు ఇవి ఓకే రైట్ కొంత కొన్ని వేర్వేరు అనేక బాగినమ్మా కొంత కొన్ని వేర్వేరు అనేక సెవరల్ సెవరల్ స్పెల్లింగ్ ఏమా సెవరల్ 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 అంటే కొంత కొన్ని వేర్వేరు అనేక అట అతడికి అనేక మంది స్నేహితులు ఉన్నారు మీ అబ్బాయి ఉన్నాడమ్మా ఏ వానికేం సార్ చాలా మంది ఉన్నారు అతడికి అనేక మంది స్నేహితులు ఉన్నారు అనేక మంది స్నేహితులు ఉన్నారు ఏం చెప్పాలి ఎవరు చెప్తారు ఇప్పుడు అర్థమైందమ్మా సెవరల్ అనే పదాన్ని వాడుకోవచ్చు మీరు సెవరల్ 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 ఫ్రెండ్స్ ఇన్ హిస్ స్కూల్ అతడి స్కూల్లో అతడికి అనేక మంది అంటుంటాం కదా వానికి ఏమోపా అనేక అర్థమైందా అది దీంట్లో ఏమైనా డౌట్ ఉందమ్మా అనేక మంది స్నేహితులు ఉన్నారు హీ హాస్ సెవెరల్ ఫ్రెండ్స్ హీ హాస్ సెవెరల్ ఫ్రెండ్స్ ఇన్ హిస్ స్కూల్ అతడికి బళ్ళో చాలా మంది ఉన్నారు అదే మాదిరిగా రెండవ ఎగ్జాంపుల్ చదవండి అమ్మా ఆమె వేరువేరు పుస్తకాలు కొనింది వేరువేరు ఇక్కడ వేరువేరు 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 పుస్తకాలు కొనిందంట
ఆమె ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పండి ఎవరైనా several books to read ఆమె చదవడానికి వివిధ వేర్వేరు అనేక చూడండి ఇట్లాంటి పదాలు ఎప్పుడు వాడింటాం మనం సెవెరల్ అనే పదం ఎక్కువ వాడతామా మరి వాడాలి అట్లా షీ బాట్ సెవెరల్ బుక్స్ అంటే వేర్వేరు పుస్తకాలు వివిధ పుస్తకాలు ఉదాహరణకు ఎట్లాంటివి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరైనా సెవెరల్ బుక్స్ అంటే ఎలా కొన్నింటది ఆమె ఒకసారి చెప్తారా ఎవరైనా మీ తెలుగు ఆమె ఎలాంటి చదివితుంది స్టోరీ బుక్ ఒకటి తీసుకుంది హిస్టరీ ఒకటి తీసుకుంది యాదోడు చెప్పలే కెమిస్ట్రీ బుక్స్ ఇంకా హారర్ బుక్స్ ఇంకా నవల్స్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ తీసుకున్నప్పుడు ఏమనాలమ్మా ఇప్పుడు అర్థమైందమ్మా ఒకటే రకం తీసుకుంది అనుకో ఒక పది రకాలు అప్పుడు ఏం చెప్పాలి తల్లి ఇట్లా ఏదో నానా రకాలు తీసుకొని అంటే సెవెరల్ అనండి డిఫరెంట్ గా తీసుకుంటే సెవెరల్ లేదు సార్ ఒకటి తీసుకుంది అమ్మా చెప్పు బాబు నవల్స్ ఇంకోటో ఇప్పుడు మ్యాటర్ అర్థమైందా ఈ విషయంలో మీకు మ్యాటర్ అర్థమైందా లేదా అని అడుగుతున్నా ఓన్లీ నవల్స్ ఓన్లీ స్టోరీ బుక్స్ తీసుకుంటే సమ్ బుక్స్ అను అర్థమైందా ఇప్పుడు అర్థమైందమ్మా సమ్ బుక్స్ సెవెరల్ బుక్స్ కి ఎంత తేడా ఉందో ఓకే అందరూ ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చమ్మా డైరెక్ట్ గా అడగండి తప్పలేదు సార్ అది ఒకే బుక్ ఉంటే సార్ అప్పుడు ఐ షీ బాట్ ఓన్లీ వన్ బుక్ ఒకటికి మించి రెండు ఉంది అనుకో నంబర్ చెప్పు సమ్ బుక్స్ అంతే సమ్ బుక్స్ సెవెరల్ బుక్స్ కి సమ్ బుక్స్ కి తేడా ఉందా అక్క ఆ ఉంది సార్ అదే మనకు కావాల్సింది అర్థమైందా సెవెరల్ కి షీ హ్యాజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి షీ హ్యాజ్ సెవెరల్ ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ అనేక రకాలుగా ఇంట్లో మొగుడి బాధ స్కూల్కి పోతే పిల్లల బాధ బయటికి పోతే ఆఫీసులో బాధ ఏ మళ్ళీ ఆరోగ్యం బాగలేదు అప్పుల బాధ ఉన్నప్పుడు వీటిని ఏమంటారు తల్లి ఇప్పుడు అర్థమైంది అక్క సో మెనీ ప్రాబ్లమ్స్ అంటే చాలా ఎక్కువ సెవెరల్ అంటే డిఫరెంట్ 1 2 3 4 5 6 ఐ సా సెవెరల్ సినిమాస్ లేదా మూవీస్ ఐ సా సెవెరల్ మూవీస్ అంటే అర్థమేమి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్ సినిమాలు చూసిన ఒకటేమో సెంటిమెంట్ ఒకటేమో హారర్ ఒకటేమో ఏది ఏదో ఇంకా సెంటిమెంట్ హారర్ కామెడీ ఇట్లాంటివి చూస్తే అప్పుడు ఏమనాలి సెవెరల్ మూవీస్ అనాలి అదే సమ్ మూవీస్ అన్నాం అనుకో ఏదో కొన్ని జాతులు సో మెనీ అన్నాం అనుకో ఒకటే ఎన్నో ఇప్పుడు అర్థమైందా సో మెనీ అంటే ఎక్కువ ఇంకా ఏమన్నా తీసుకో ఇంకా అన్ని అర్థమైందా ఇక్కడ సెవెరల్ అంటే మళ్ళీ సెవెరల్ లో మీరు ఇంకా ఒకటి విషయం గమనించాలి ఇక్కడ ఆమె అడిగింది కాబట్టి మంచి డౌట్ అడిగింది సెవెరల్ కి ఆపోజిట్ టు సో మెనీ తల్లి అర్థం చేసుకో ఓకేనా సెవెరల్ కు ఆపోజిట్ సో మెనీ అనుకో ఎట్లా సెవెరల్ బుక్స్ అంటే ఎంచుకోదగినవే రకానికి ఒకటి అన్నట్టు సెవెరల్ సమ్ అంటే కొన్ని అంటే ఒకటే జాతి అనుకో దాని కొన్ని ఆ విధంగా ఇది సో మెనీ అంటే సెవెరల్ కావచ్చు సో మెనీ సమ్ కావచ్చు సో మెనీ అంటే చాలా బాబు పర్సనల్ గా మాట్లాడకూడదు ఇంతసేపు బాగుంటారు ఏమయ్యా హలో
క్లాస్ మొత్తం ఇంత బాగా వచ్చినాయి ఇంతసేపు మళ్ళీ స్టార్ట్ చేసిరా ఏమ్మా ఇది డౌట్ ఉందా ఎవరికైనా నో డౌట్ సార్ చెప్పండి ఎవరో ఒకరు డౌట్ లేదంటారు కదా మరి చెప్పండి ఏమిది ఈ పంచాయతీ ఏమిది సెవెరల్ బుక్స్ సమ్ బుక్స్ సో మెనీ బుక్స్ తేడా ఏంటి సెవెరల్ బుక్స్ అంటే రకరకాల పుస్తకాల్లోని అది సమ్ బుక్స్ అంటే ఒకే రకమైనవి ఏదో ఒకే రకమని కాదు కొన్ని అంతే అంతే నెక్స్ట్ సో మెనీ అంటే చాలా ఎక్కువ ఎక్కువ అంతే ఇక్కడ ఇంకొకటి ఏమంటే సెవెరల్ అన్నప్పుడు కొంచెం వివిధ రకాలుగానే ఆలోచన చేయండి ఇవన్నీ కామన్ ఇంకా సమ్ము సో మెనీలు ఇవన్నీ కామన్ సెవెరల్ అన్నప్పుడు ఒక చిన్న విషయం మీరు గమనించండి కొంచెం డిఫరెంట్గా అని అర్థం అనేక అందుకే దీని అర్థాలు చూడండి ఎలా ఉన్నాయో అనేక కొంత కొన్ని వేర్వేరు అనేక అన్ని రకాలకి సెవెరల్ వాడతారు ఇప్పుడు అర్థమైందా ఐ హ్యావ్ సెవెరల్ బిల్డింగ్స్ ఇన్ విశాఖపట్నం నాకు విశాఖపట్నంలో సెవెరల్ బిల్డింగ్స్ ఉన్నాయి అంటే ఏమి వివిధ రకాలుగా ఒకటి హాస్టల్ కావచ్చు స్కూల్ కావచ్చు మోడల్స్ కావచ్చు అట్లా ఐ హావ్ సమ్ బిల్డింగ్స్ అంటే అర్థం ఏమొస్తుంది అదే అట్లా ఆ విధంగా కూడా అర్థం చేస్తుంది లేదా కొన్ని ఉన్నాయి అని అర్థం అది అట్లా ఓకే రైట్ సరే ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి He has several friends. Artham cheppandi. He has several friends. Athadiki aneka mandi snehithulu unnaru. She has bought several books to read. Ame veru veru pustakalu konindi. There are several eggs in the basket. వేరు వేరు అనేక రకాల గుడ్లు ఉన్నాయంట బాస్కెట్ లా దేర్ ఆర్ సెవెరల్ బాయ్స్ ఇన్ ద క్లాస్ అక్కడ వేరు వేరు అబ్బాయిలు ఉన్నారట ఐ హావ్ సెవెరల్ స్టోరీ బుక్స్ నా దగ్గర వేరు వేరు కథల పుస్తకాలు ఉన్నాయట దేర్ ఆర్ సెవెరల్ గర్ల్స్ ఇన్ ద గేమ్ ప్రసాద్ ప్రసాద్ బ్రదర్ క్లాస్ జరిగేటప్పుడు మైక్ ఆన్ చేసుకోకూడదు వేరే వాళ్ళతో మాట్లాడకూడదు ప్లీజ్ మ్యూట్ చేయి మ్యూట్ చేయి మైక్ మ్యూట్ చేయి మాట్లాడుకో ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయి రైట్ దేర్ ఆర్ సెవెరల్ గర్ల్స్ ఇన్ ద గేమ్ అర్థమేమ్మా అక్కడ కొంతమంది అమ్మాయిలు ఆటలో ఉన్నారు అట్లా దేర్ ఆర్ సెవెరల్ ట్రీస్ ఇన్ ద పార్క్ అక్కడ పార్క్ లో వేరు వేరు చెట్లు ఉన్నాయి There are several honest politicians. రాజకీయ నాయకులు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క జాతికున్నారు అని ఒక్కొక్కరు ఒక్కొక్క జాతికున్నారు అని అర్థం దాని అర్థం అది రైట్ రైట్ నెక్స్ట్ అలాగే సమ్ గురించి మాట్లాడదాం సమ్ అంటే కొన్ని కొంత అది ఇక్కడ చూడమ్మా సెవెరల్ అంటే కౌంటబుల్ అన్కౌంటబుల్ తల్లి సెవెరల్ అనేది కౌంటబుల్ అన్కౌంటబుల్ అన్కౌంటబుల్ సార్ ఎవరో అన్కౌంటబుల్ అంటారు కౌంటబుల్ సార్ అది సెవెరల్ అనేది కౌంటబుల్ ఇక్కడ సమ్ అనేది చూడు ఐ డ్రాంక్ సమ్ మిల్క్ టుడే ఈ రోజు నేను కొన్ని పాలు తాగాను సమ్ పీపుల్ అనొచ్చు సమ్ బుక్స్ అనొచ్చు సో ఇది సమ్ అనేది రెండిటికి వస్తుంది తల్లి ఏమి ఇబ్బంది లేదు సో ఇక్కడ ఐ డ్రాంక్ సమ్ మిల్క్ టుడే ఈ రోజు నేను కొన్ని పాలు తాగాను నెక్స్ట్ ఇంకొకరు చెప్పండి అవర్ టీచర్ గేవ్ సమ్ హోంవర్క్ ఆ టీచర్ ఈ రోజు కొంత హోంవర్క్ ఇచ్చింది నెక్స్ట్ అలాగే చదవండి మూడోది దే యూజ్డ్ సమ్ వుడ్ టు కుక్ వాళ్ళు కాల్చడానికి కొన్ని చెక్కలను వారు కాల్చడానికి కొన్ని చెక్కలను వాడారు అది హీ డ్రింక్స్ సమ్ కాఫీ ఎస్ ఎవ్రీడే అతడు ప్రతిరోజు కొంత కాఫీ తాగుతాడు అతడు ప్రతిరోజు కొంత కాఫీ తాగుతాడు అది షి హేట్ సమ్ ఫ్రూట్స్ యెస్టర్డే ఆమె నిన్న కొన్ని పళ్ళను తినింది పళ్ళను తినింది అది దే ప్రిపేర్డ్ సమ్ ఐటమ్స్ టు ఈట్ వారు పార్టీలో కొంత ఏమో రాంగ్ ఉంది ఇది వారు తినడానికి కొంచెము ఐటమ్స్ తయారు చేశారు అని నెక్స్ట్ లాస్ట్ సమ్ అమౌంట్ ఇన్ దిస్ బస్ ఆమె బస్ లో కొంత డబ్బును పోగొట్టుకుంది వెరీ గుడ్
I got some experience here. ఇక్కడ నేను కొంత అనుభవాన్ని పొందాను. కొంత అనుభవం ఉంది. సో ఆ విధంగా ఇట్లా మీరు సమ్ అనే పదాన్ని వాడుకోవచ్చు. సమ్ అంటే కొన్ని కొంత అది. కౌంటబుల్స్ కూడా చెప్పొచ్చు అమ్మా. ఐ హావ్ సమ్ అమౌంట్. నా దగ్గర కొంచెం డబ్బు ఉంది. దేర్ ఆర్ సమ్ పీపుల్ ఇన్ ద గార్డెన్. గార్డెన్ లో కొంతమంది ఉన్నారు. ఐ నీడ్ సమ్ హెల్ప్. నీ నుండి నాకు కొంచెం సహాయం కావాలి. ఐ డ్రింక్ సమ్ కాఫీ ఎవరిడే. నేను కొంచెం కాఫీ తాగుతాను. ఆ విధంగా మనము మాట్లాడుకోవచ్చు తల్లి. ఏమైనా దీనిలలో డౌట్స్ ఉంటే అడగొచ్చు అమ్మా ఎవరైనా. సార్ దీని వరకు ఏమైనా డౌట్ ఉంది సార్ అంటే అడగొచ్చు. కొంత కొన్ని వేరువేరు అనేక సెవెరల్ కొంత కొన్ని సమ్ము ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సౌండ్ చేయొద్దండి, ఇక మ్యూట్ పెట్టుకోండి, అడగండి. అడిగే వాళ్ళు అడగండి, బాగా నోరు తెలిసి అడగండి. సార్ ఇప్పుడు కొంత కొంత అనేది సమ్లో వచ్చింది, సెవెరల్లో కూడా వచ్చింది కదా సార్. ఇక్కడ ఎక్కువ శాతం సమ్ అనేది చూడు, మీరు గమనిస్తే గనక అన్ని అన్కౌంటబుల్స్ కి ఎక్కువ యూజ్ అవుతుంది. సెవెరల్ అనేది కౌంటబుల్స్ కి యూజ్ అవుతుంది. గమనించు, ఒకసారి గమనించు. ఎగ్జాంపుల్ చెప్పు కావాలంటే ఇక్కడ చూడు. సమ్ మిల్క్ అన్కౌంటబుల్ కదా అమ్మ. అందరూ అవును సార్. గేవ్ సమ్ హోంవర్క్ అన్కౌంటబుల్ కదా. అన్కౌంటబుల్. సమ్ వుడ్ అన్కౌంటబుల్. సమ్ కాఫీ అన్కౌంటబుల్. సమ్ ఫ్రూట్స్. అంటే నువ్వు కౌంట్ చేసి చెప్పలేనప్పుడు అలా సమ్ వాడుతున్నావు కొంత అని. సార్ ఇప్పుడు హీ హాస్ సమ్ ఫ్రెండ్స్ అనొచ్చా. నేను అదే అనేది, హీ హాస్ సమ్ ఫ్రెండ్స్. బాగినండి, మా పిల్లోడు ఏం అడుగుతున్నాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు అని నువ్వు కౌంట్ చేసి చెప్పట్లా. చెప్తున్నావా? నో సార్. నీకు 5 మంది ఉన్నారా కాదంట్లా. అలా చెప్పుకోకుండా ఏమంటున్నావు? చెప్పు. ఐ వాజ్ సమ్ ఫ్రెండ్స్. ఇంకోసారి చెప్పు. ఐ హావ్. ఇప్పుడు చెప్పు. ఐ హావ్ సమ్ ఫ్రెండ్స్. అంటే అర్థమేమి? నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అంతే. అంటే లెక్క చెప్పడం నీకు ఇష్టం లేదా? ఓకే. ఐ హావ్ సెవెరల్ ఫ్రెండ్స్. వాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ నైన్లు అని అర్థం. అర్థమైందా? అంటే రెండు నాకు ఒకటే ఆన్సర్ వస్తుంది కదా సార్ అప్పుడు. రెండు ఒకటే. సమ్ ఫ్రెండ్స్ అన్నా సెవెరల్ ఫ్రెండ్స్ అన్నా. సమ్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారబ్బా, కానీ వాళ్ళలో కూడా సెవెరల్ ఫ్రెండ్స్ అని చెప్తున్నావు కదా, కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు అని అర్థం. అనేక. ఇది అనేక, ఇది కొంత. సమ్లో డిఫరెన్స్ కనబడుతుంది. రెండు ఒకటే నాయనా. సెవెరల్ అంటే పెద్ద దూరం ఏం కాదు, సమ్ అంటే దూరం కాదు. సెవెరల్ అంటే విచిత్రమైన వాళ్ళు ఉన్నారు నాకు అని. ఇప్పుడు అర్థమైందా? నీకు సమ్ అంటే వేరే కాదు, సెవెరల్ అంటే వేరే కాదు. 5, 6, 7 అని చెప్పినా తప్పేం లేదు. అంటే సెవెరల్ అంటే వాళ్ళ వ్యక్తిత్వం చూపిస్తుందా సార్? వ్యక్తిత్వం కాదు, ఏదో నీ మనసులో అట్టుందేమో. ఓకే, అర్థమైందా? సెవెరల్ ఫ్రూట్స్ ఆర్ నాట్ గుడ్. సెవెరల్ ఫ్రూట్స్ ఆర్ నాట్ గుడ్. ఇప్పుడు చెప్పు. కొన్ని ఫ్రూట్స్ బాగాలేవు. నాట్ గుడ్. వావ్, బాగాలేవు. సమ్ ఫ్రూట్స్ ఆర్ గుడ్. సమ్ ఫ్రూట్స్ ఆర్ టేస్టీ. సమ్ ఫ్రూట్స్ ఆర్ ఫ్రూట్స్. కొన్ని పండ్లు బాగు. ఇంకొక మాట చెప్తున్నా. ఇక్కడ ఏమి సమ్ పెట్టేకాడ సెవెరల్ పెట్టుకో, సెవెరల్ పెట్టేకాడ సమ్ పెట్టుకో, నిన్ను ఎవరైనా వద్దండ్రా. సో యూసేజ్ డిపెండ్స్ అపాన్ యూ. నీ యొక్క ఆలోచన. మీనింగ్ ఇచ్చాడు వాడు. ఇప్పుడు సెవెరల్ అనే పదాన్ని ఎందుకు కనుక్కున్నాడు అట్లాంటప్పుడు? కొంచెం వేరుగా దాని అర్థం చేయమి. వేరుగా కొంత ఇట్లా అర్థాలు ఇస్తుంది. సమ్ అన్నా కూడా అదే అర్థం ఇస్తుంది, కానీ వేరు వేరు కనిపించట్లాడ. కొన్ని ఒక గుంపు, కొన్ని జంతువులు ఉన్నాయి ఇక్కడ. అవే సెవెరల్ ఎనిమల్స్ అన్నాం అనుకో. ఒకటి గాడిది, ఒకటి గుర్రము, ఒకటి బఫెలో, ఒకటి కవు, ఇట్లా నేను అర్థం చేసుకుంటా సెవెరల్ అన్నప్పుడు. సమ్ అంటే ఒకటే జాతి, 4 రకాలు ఉండొచ్చు, 4 బర్రెలు ఉండొచ్చు, 4 కోత్, ఇట్లా ఎట్లయినా అర్థం చేసుకోవచ్చు. ఏమా అర్థమవుతుందమ్మా ఏం చెప్పినాను? అర్థమైంది సార్. బాబు నీకే అర్థమైందా లేదా? అర్థమైంది సార్. నాకు నువ్వు చెప్తే తప్పేం కాదు, చెప్పేదాని విధానంలో చెప్పాలి. అర్థమైందా? ఐ హావ్ సెవెరల్ ఫ్రెండ్స్ హూ హెల్ప్డ్ మీ. I have several friends who helped me in the past.
ఒకడు డబ్బు నుంచి సాయం చేశాడు, ఒకడు ఇల్లు ఇచ్చి సాయం చేశాడు, ఒకడు ఏది బట్టలు ఇచ్చి సాయం చేశాడు. సో ఐ హావ్ సెవెరల్ ఫ్రెండ్స్ హూ హెల్ప్డ్ మీ ఇన్ ది పాస్ట్. ఏమో అర్థమైందమ్మా ఈ వాక్యంలో మీనింగ్? ఐ హావ్ సెవెరల్ ఫ్రెండ్స్ ఇన్ మై పాస్ట్ అంటే అర్థమేమ్మా, నాకు అనేక మంది స్నేహితులు ఉన్నారు. ఒకడేమో ఇల్లు ఇచ్చా, హౌస్ ఇచ్చా, ఒకడేమో బట్టలు ఇచ్చా, డ్రెస్సెస్ ఇచ్చా, ఒకడేమో మనీ ఇచ్చా, ఇంకొకటేమి ఇచ్చా, సపోర్ట్ ఇచ్చా. అర్థమైందా? సపోర్ట్, సపోర్ట్ అంటే మాట. ఇప్పుడు అర్థమైందా? చాలా మంది తెలియాలి ఇది. ఇవి అసెట్స్ ఇచ్చి ఇవ్వడం, హౌస్, డ్రెస్సెస్, ఏమ్మా మనీ, సపోర్ట్ కూడా ఇస్తారు కొంతమంది. ఇట్లా సెవెరల్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఫ్రెండ్స్, సెవెరల్ ఫ్రెండ్స్. ఎట్లాంటి ఫ్రెండ్స్? వాళ్ళు సెవెరల్ ఫ్రెండ్స్. ఒకడేమో ఇల్లు ఇచ్చా, ఒకడేమో డ్రెస్ ఇచ్చా, ఒకడేమో డబ్బు ఇచ్చా, ఒకడేమో సపోర్ట్ ఇచ్చా. అర్థమైందమ్మా? ఒకడేమో జాబ్ ఇచ్చా. ఇట్లా సో వీళ్ళందరూ కలిస్తే నాకు సెవెరల్ ఫ్రెండ్స్ అయిపోయారు. సమ్ ఫ్రెండ్స్ అంటే సమ్ ఫ్రెండ్స్ అని చెప్తే ఇలాంటివి ఉండవు. అర్థమైందా? సార్ ఒక డౌట్ సార్. హలో, చెప్తాను. సెవెరల్ పీపుల్ అనాలా, సమ్ పీపుల్ అనాలా సార్? రెండు చెప్పుకో, తప్పులేదు. ఆ చెప్పే దాంట్లో నీకు మర్మం తెలియాలా. దేర్ ఆర్ సెవెరల్ పీపుల్ అంటే ఒకడు దొంగ, ఒకడు దొర, ఒకడు యాక్టరు, ఒకడు విలను. ఇంతమంది ఉంటే సెవెరల్ పీపుల్ అను. అంటే సిచ్యువేషన్ బట్టి అదే టాలెంట్ అనేది. అంటే సిచ్యువేషన్ బట్టి ఎక్కడ యూజ్ చేయాలి అనేది, సిచ్యువేషన్ బట్టి మాట్లాడేటోడే ఇంగ్లీష్ లో మాట్లాడేది. ఓకే, ఇప్పుడు క్లియర్ అయింది. అది ఇంకా ఎవరైనా సేమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ని అడ్రస్ చేసేటప్పుడు సమ్ పీపుల్ అండ్ డిఫరెంట్. అది అది చెప్పడం కూడా తప్పే. ఇప్పుడు సేమ్ పీపుల్ అని ఎలా చెప్తాం? స్టూడెంట్స్ కాబట్టి సమ్ పీపుల్, సమ్ స్టూడెంట్స్, సమ్ పీపుల్ అని చెప్పేసి నీకు దాంట్లో వేరియేషన్ చూపించాలనుకున్నప్పుడు సెవెరల్ వాడు. అర్థమైందా? అందరూ అందరు క్లియరా ఈ విషయంలో? మాక్సిమం ఎంత వరకు వాడొచ్చు సార్ సెవెరల్? ఏమ్మా లేదు, 100% వాడుకో భయ్యా. ఉదాహరణ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఐ హావ్ సెవెరల్ స్టూడెంట్స్ ఇన్ మై క్లాస్. ఇప్పుడు మీరు అందరు సెవెరల్ స్టూడెంట్స్. ఇప్పుడు పూజిత ఉంది, నర్సన్ ఉన్నాడు, నరేష్ పోట్ల ఉన్నది, సురేఖ ఉన్నారు, బీల నాగలక్ష్మి ఉన్నది, నాకు కనిపిస్తుండేది వీళ్ళు. సో ఐ హావ్ సెవెరల్ స్టూడెంట్స్, దే గివ్ సెవెరల్ ఆన్సర్స్. ఇప్పుడు అర్థమైందా? అర్థమైందా అర్థం కాలేదా? నాకు విచిత్రమైన వాళ్ళు అనేక మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు అనేకమైనటువంటి అనేక విచిత్రమైనటువంటి సమాధానాలు ఇస్తారు. లేదు, నేను ఇలా చెప్పనబ్బా. ఇప్పుడు చూడు, ఐ హావ్ సమ్ స్టూడెంట్స్, దే గివ్ సమ్ ఆన్సర్స్. ఏమైనా డౌట్ ఉందా? నో డౌట్స్. వేరే వాళ్ళు ఇప్పుడు ఎవరో మాట్లాడరు. ఉన్నప్పుడు వాడచ్చు సార్ సవరులు. అది నంబరింగ్ చెప్పకూడదు నువ్వు. ఇంకా ఇక్కడ సెవెరల్ వాడినప్పుడు నంబర్ చెప్పకూడదమ్మా. సెవెరల్ గానీ, సమ్ గాని, మెనీ గాని, మోర్ గాని, మోస్ట్ గాని, ఇవేమన్నా వాడేటప్పుడు నో నంబర్ అట్ ఆల్. అర్థమైందా అమ్మా తల్లులు? నో నంబర్ 100 అని మళ్ళీ 200 చెప్పకూడదు. ఇంకా ఐ హావ్ సెవెరల్ 200 బుక్స్ అనకూడదు. ఐ హావ్ సమ్ 200 బుక్స్ అనకూడదు. ఐ హావ్ సమ్ 10 బుక్స్ అనకూడదు. ఐ హావ్ మెనీ 10 బుక్స్ అనకూడదు. క్లారిటీ రాలేదు సార్ సెవెరల్కి సమ్కి. ఉండు ఒక్క నిమిషం ఉండు అమ్మా. వెనక పూజిత బంద్ చేయ తల్లి. అది మీ వెనక వాళ్ళు మాట్లాడుతుంటే మీరు బంద్ చేసుకోవాలా. చెప్పనా బాబు? తనకి ఇంకా సెవెరల్ కి సమ్ కి క్లారిటీ రాలేదు సార్ తనకి ఇంకా. ఎవరికి? ఇందాక మిమ్మల్ని డౌట్ అడిగింది సార్ 200. ఏం బాబు, ఎవరికి డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఇప్పుడు ఇంకా 10 నిమిషాలు ఉంది, మీకు హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. ఇట్స్ స్మాల్ డిస్కషన్. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు లార్జ్ గ్యాదరింగ్ ఉన్నప్పుడు సెవెరల్ అనే వర్డ్ యూస్ వద్దు. లార్జ్ గ్యాదరింగ్ ఉన్నప్పుడు మోర్ అను, మోస్ట్ అను ఉన్నాయి కదా నీకు పదాలు. ఓకే సార్, అర్థమైందా? సెవెరల్ మీన్స్ సమ్ నన్నా. కొన్ని అది వివిధ రకాలైతే సెవెరల్, కొన్ని అయితే సమ్ అంతే. దీనికి మించి ఒక ఒక స్టాండర్డ్ దాటింది అనుకో, అప్పుడు మెనీ మోర్. ఓకే సార్. ఓకే, మెనీ మోర్ మోస్ట్లు అంటే ఇందాక మీ తెలుగు మీనింగ్స్ లో
కొంత అన్నారు మళ్ళీ అనేక అని కూడా యూజ్ చేయొచ్చు కొంతలో అనేక అనేక అంటే ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు ఓకే సార్ ఓకే అనేకలో మళ్ళీ మెనీలో కూడా అనేక మంది మెనీ మోర్ డిఫరెంట్ పీపుల్ అప్పుడు నువ్వు డిఫరెంట్ వాడుకో తప్పేముంది అంతమైంది సార్ అట్లా నీకది తక్కువ కనిపిస్తే ఇప్పుడు సినిమా టాకీస్ లో 100 మంది ఉన్నారమ్మా చిరంజీవి రేంజ్ కి 100 మంది నీకు ఎక్కువలే చిరంజీవి రేంజ్ కి 100 మంది ఎక్కువనా తక్కువనా నేను సినిమా భాష మాట్లాడుతున్నా అందరికి తెలిసింది కాబట్టి ఓకే ఇప్పుడు చిరంజీవి సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి 10,000 మంది రావాలని కోరుకుంటాం నీకు 100 నీకు ఎక్కువలే కానీ అక్కడ వచ్చిందేమో తక్కువ అర్థమైందా ఇప్పుడు నేను సినిమా తీసినాను అనుకో నాకు 100 మంది వచ్చింది రికార్డు అప్పుడు నేనేమనుకుంటా బా 100 మంది వచ్చిండ్రా భయ్య అంట చిరంజీవి సినిమా కాబట్టి 10,000 మందికి ఫోకస్ చేస్తా అట్లా మనం చెప్పే విధానంలో అది గ్రేడా స్మాలా మోరా మోస్టా అది మనం అర్థం చేసుకోవాలా ఇప్పుడు మా నాయన డైలీ ఒక అరటిపండు కూడా తేడు అలాంటి వాడు 10 అరటిపండ్లు తెచ్చినాడు అంటే మోర్ అనల్లా మరి లెస్ అంట అంటావా మీ ఇంట్లో సైకిల్స్ ఉన్నాయి 2 ఉన్నాయి అప్పుడు మెనీ అంటావా మోర్ అంటావా లెస్ అంటావా సమ్ అంటావా వీ హ్యావ్ ఓన్లీ 2 అంటావు అప్పుడు వీ హ్యావ్ ఓన్లీ 2 నంబరింగ్ చెప్పేటప్పుడు ఒకవేళ మీరు మీ ఇంట్లో ఒక 10 ఉన్నాయి అనుకో అప్పుడు సమ్ వీ హ్యావ్ సమ్ సైకిల్స్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సైకిల్ ఉన్నాయి వీ హ్యావ్ ఓన్లీ 10 నువ్వు ఓన్లీ అన్నావంటే నీకు 10 అనేది తక్కువ అయిపోయింది ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడు ఇక్కడ ఇప్పుడు 1,000 రూపాయలు పెద్ద కాస్త చిన్న కాస్తమ్మా ఎవరు చెప్తారు ఇది 1,000 రూపాయలు అనేది పెద్ద కాస్త చిన్న కాస్త పెద్ద కాస్త ఇప్పుడు 50,000 ఉంది ఇది పెద్ద కాస్త చిన్న కాస్త ఇలా పెడితే అప్పుడు నువ్వు చెప్పొచ్చు ఇది చిన్న కాస్త ఇది పెద్ద కాస్త అని నాకు చిన్న ఇదే పెద్దది కంపారిజన్ లో పోయినప్పుడు అది పెద్దదా చిన్నదా తెలుస్తుంది కానీ ఆ ఒక్క ఫిగర్ మాత్రమే రాసి పెడితే అక్కడ నీకేమనిపిస్తుంది అదే పెద్దదిలా అట్లా అది అలా అర్థం చేసుకోవాలి అట్లా నేను 10 రూపాయలు కూడా నోట్ నేను నోట్ ఎప్పుడు చూడాల అలాంటి వానికి ఒక 1,000 రూపాయలు 2,000 రూపాయలు నోట్ కనిపెడితే నీకు పెద్దది ఇది గగనం ఇది అట్లా డైలీ 100,000 పోరాడేవానికి డైలీ ఒక ఈరోజు ఓన్లీ 1,000 రూపాయలు అయిందంటే వాడికి అది సన్నగా అయిపోతుంది అట్లా సో ఇట్ ఇస్ ఆల్ డిపెండెంట్ ఇదే చూడండి ఈ ఈ బుక్ లో మనం నేర్చుకుంటున్న విషయాలు ఏంటంటే ఇలాంటి ఫైట్స్ ఉంటాయి ఈ బుక్ మొత్తంలో ఇలాంటి ఫైట్స్ ఉంటాయి ఏ దానికి ఎప్పుడు ఏం వాడాలి లాట్ ఆఫ్ ఎప్పుడు వాడాలి లాస్ట్ ఆఫ్ ఎప్పుడు వాడాలి సెవెరల్ ఎప్పుడు వాడాలి సమ్ ఎప్పుడు వాడాలి మెనీ ఎప్పుడు వాడాలి మచ్ ఎప్పుడు వాడాలి సో మెనీ ఎప్పుడు వాడాలి టూ మచ్ ఎప్పుడు వాడాలి ఫ్యూ ఎప్పుడు వాడాలి లిటిల్ ఎప్పుడు వాడాలి ఇలాంటి ఒక ఫైట్ కనుక ఈ బుక్లో మనం ప్రాక్టీస్ చేస్తే మనం మాట్లాడేటప్పుడు దాన్ని ఉపయోగించుకుంటాం తల్లి ఏమైనా డౌట్సా క్లియరా అందరూ క్లియర్ సార్ రైట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడిగేసేయండి ఇంకా 5 నిమిషాలు టైం ఉంది చక్కగా అంటే ఇంగ్లీష్ అనేది సిచ్యువేషన్ బట్టి దాని యొక్క మాట మారిపోతుంది మనిషే సిచ్యువేషన్ ప్రకారం మనిషి బాబు అదే మాట కూడా అంతే అర్థమైందా ఒకటి చూడు దిస్ ఈజ్ యు ఇది నేను అనుకో ఐ ఇక్కడ ఇక్కడ చూడు ఫాదర్ తో ఒక రకంగా ఉంటావు మదర్ తో ఒక రకమైన మాటలు మాట్లాడతావు ఒక పిచ్ ఉంటది చెల్లెలతో అయితే నీవు ఇంకొక పిచ్ లో మాట్లాడతావు భార్యతో ఇంకొక మాటలు మాట్లాడతావు పిల్లలతో ఒక రకంగా ఉంటావు పిల్లలతో ఒక రకంగా ఉంటావు నీ గురువు వస్తే టీచర్ వస్తే నీ టీచర్ వస్తే ఒక రకంగా మాట్లాడతావు పెద్దోళ్ళు మీ ఊరు పెద్దలు వస్తే ఒక రకంగా మాట్లాడతావు మనిషి ఆన్ ది స్పాట్ లో సిచ్యువేషన్ అనుకూలంగా చేంజ్ అవుతూ ఉంటాడు అర్థమైందా నాన్న ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అంటాడు ఇక్కడ ఈ పిచ్ వేరే ఉంటుంది ఏమ్మా తయారైందా లేదా అంటావు అమ్మ దగ్గర ఒక రకమైన పిచ్ ఉంటుంది ఏమే అయిందా లేదా అంటాడు చెల్లి దగ్గర ఏమే అయిందా లేదా అంటాడు భార్య దగ్గర కొంచెం హెవీ హెవీ వర్డ్స్ అని మాట్లాడుతూ ఉంటాడు అది పాజిటివ్ వర్డ్స్ కావచ్చు నెగిటివ్ వర్డ్స్ కావచ్చు భార్యతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు అదేవిధంగా ఒక టీచర్ గౌరవప్రదంగా ఒక టీచర్ వస్తే కనుక అతనితో ఒక రకంగా మాట్లాడతాడు మనిషి అంటే ఒకే రౌండప్లో ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థమేమి మనిషికి ఉండేటువంటి ఒక స్వభావం అది ఒక స్వభావం సిచ్యువేషన్కి అనుకూలంగా మనిషి స్వభావం మారుతూ ఉంటుంది అర్థమైందా అర్థం కాలేదా దీన్నే క్యారెక్టర్స్ అంటారు దీన్ని ఏమంటారు క్యారెక్టర్ క్యారెక్టర్ వాడు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసిన వాడైతే గుడ్ క్యారెక్టర్ వాడికి ఏం మాట్లాడాలో ఎప్పుడు ఎట్లా మాట్లాడాలో తెలియదు అనే వానికి బ్యాడ్ క్యారెక్టర్ ఇప్పుడు అర్థమైందా క్యారెక్టర్ మీద మనిషి సిచ్యువేషన్ కి అనుకూలంగా పరిగెత్తుతూ ఉంటాడు బాబు అవసరానికి ఒక మాట అవసరం లేనప్పుడు ఒక మాట ఇదే మనిషితో వాడికి 1,00,000 రూపాయలు అవసరమైంది అనుకో ఎట్లా మాట్లాడతాడు చూడు ఒకసారి
అదే మనిషితో వాడు 100 రూపాయలు ఇచ్చి ఒక నెల అయిన తర్వాత వచ్చి నా డబ్బు నాకు ఈరా అన్నప్పుడు అదే వ్యక్తితో ఉండే రెస్పెక్ట్ గానీ అది అలాగే ఉండదు, కాస్త విచిత్రంగా ఉంటది. అదే ఇది, ఇదే సొసైటీ, ఇదే సమాజం, ఇదే మనం నేర్చుకునేది. అర్థమైందా? సో 100 రూపాయలు ఇప్పించుకునేటప్పుడు ఎంత మాటలు మాట్లాడతారు తెలుసా? ఆ 100 రూపాయలు ఎప్పుడైతే వాడు తిరిగి అడగడానికి వస్తాడు చూడు, ఆ రోజు చూడాలి నీ ఫేస్, ఇప్పించుకునేటప్పుడు ఎంత వెలిగింటదో అంత డామినేషన్ లో ఉంటది. సో దిస్ ఈస్ సొసైటీ, దిస్ ఇస్ లైఫ్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లెట్ అస్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ టుమారో. అమ్మా ఇది 5వ బుక్ తల్లి, అమ్మా 5వ బుక్, 5వ బుక్ 50వ పేజీ తల్లి. రైట్, ఇప్పుడు పోయి మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోండి, చక్కగా ఉంటది. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ లెట్ అస్ మీట్ టుమారో అట్ ది సేమ్ టైం. బై బై. థ్యాంక్ యూ సార్.